కనేకల్ల మండలంలోని 43 ఉడగోలం గ్రామానికి చెందిన జంగమ్మ మంజునాథ్ అనే యువకుడు గత నెల 31వ తారీఖు నుండి కనిపించడం లేదని అతని ఆచూకీ కనుగొని తమ కుమారుడిని తమకు అప్పగించాలని తండ్రి మేఘనాథ్ తల్లి నీలమ్మ వేడుకున్నారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు పట్టణంలో సందన ఫైనాన్స్ లిమిటెడ్లో విధులు నిర్వహిస్తూ గత నెల 31 నుండి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనేకల్లు పోలీసులు 0 FIR నమోదు చేశారు. కేసును పూతలపట్టు పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడంతో తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు పూతలపట్టు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి అక్కడ విచారించారు. అయితే అక్కడ తమ కుమారుడి ఆచూకీ లభించలేదని కంపెనీ వారి వద్ద విచారణ చేయగా తమ కుమారుడిపైనే నిందారోపణలు మోపి తమపైనే కేసులు బనాయిస్తామంటూ తమను మరింత తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికైనా తమ కుమారుడిని వెతికి తమకు అప్పగించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులు వేడుకున్నారు. నా కొడుకు 30వ తారీఖు మాట్లాడినాడు మంజునాథ. నా పేరు నీలమ్మ, ఆయన పేరు మేఘనాథ. ఊరు ఉడేగొలము, కనేకల్ మండలము, అనంతపురం జిల్లా. అందన బ్యాంక్ లో పనిచేస్తుండే నా కొడుకు పూతలపట్టులో. అది ఏమి చేసినారనేది తెలీదు మాకే, బ్రాంచ్ వాళ్ళు. అదేం చేసినారో నా కొడుకు మీద దొంగతనం మోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ దొంగతనం నా కొడుకు చేయలేదు. ఏ పూటపత్తులను ఆడి ఏం చేసినారో అనేది నా కొడుకు ఏమీ తెలియదు మాకే. బ్రాంచ్ వాళ్ళు దొంగతనం మోపుతుండారు. నా కొడుకు పోయిన 3 లక్షలు దొంగతనం మోపుతుండారు. నా కొడుకు పట్టియండి అంతే. నా కొడుకును పట్టియండి. నమస్కారం, ఇంతే నేను మాట్లాడే సార్, మీరేమన్నా చెయ్యండి. ఒకడు దొరికినాడు, ఒక్కడు దొరికినాడు, దాంట్లో 80,000 తీసుకుపోయి ఉంటాడు. నా కొడుకు తీసుకోలేదు డబ్బులు. ఎవరు నా కొడుకు మీద ఏమో కుట్ర చేసి చెప్తా ఉండారు. ఇదంతా నా కొడుకును పట్టియండి సార్, ఎదికియండి సార్, మాకి అప్పగియండి. మాకి 3 రోజులు ఇంక అప్పగియాలి సార్. మీరు మా కొడుకుని అప్పుడు నుండి ఫోన్ డిఫరెంటే లేదు మాకే. నమస్తే సార్, నా పేరు జ్యోతి. మా తమ్ముడు దీపావళి స్పందన బ్యాంక్లో పనిచేస్తున్నాడు. దీపావళి పండుగ రోజు వచ్చి వెళ్ళినాడు ఇంటికి. తర్వాత 30వ తారీఖు ఫోన్ చేసినాడు. అదే లాస్ట్ మళ్ళీ మాకు ఫోన్ చేయలేదు, తన నుంచి ఎలాంటి కాల్ రాలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి బ్రాంచ్లో మాకు టార్చర్ ఉందని చెప్పేవాడు. వర్కర్సు మా తమ్ముడు కంటే మా తమ్ముడు బ్యాంక్ మేనేజరు, తన పైన పొజిషన్ ఉన్నాయన నుండి మళ్ళీ కింద ఉండే వర్కర్స్ నుండి టార్చర్ ఉందని చెప్పేట ఆయన. మేము మా తమ్ముడు ఫోన్ 30వ తారీఖు చేసినప్పటి నుంచి మళ్ళీ ఫోన్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుందనేసి మేము అనుమానం మీద అక్కడ పనిచేసిన వాళ్ళని ఎంక్వైరీ తీసుకుని అడిగితే వాళ్ళేమో ఇటు ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళినట్టు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పినారు. అందువల్ల మేము వెళ్ళేసి మిస్సింగ్ కేసు అనేటట్టు కేసు పెట్టినాము. తర్వాత మేము అక్కడికి వెళ్ళి విచారించి కేసు ముందుకు కనేకల్ ఎస్ఐ సార్ అక్కడికి పూతల పట్టుకు పంపించిన తర్వాత అక్కడ తెలిసిన ఇన్ఫర్మేషనే వేరే ఉంది. అంతా డబ్బులన్నీ ఇచ్చి మేము నాన్న వాళ్ళంతా ఎంక్వైరీకి అక్కడ చేసినప్పుడు 3 రోజులు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వర్కరు మా తమ్ముడి కంటే పైన ఉన్న పొజిషన్ అబ్బాయి డబ్బులు తీసుకున్నట్టు చెప్పారు. అంతవరకు మాకు మా తమ్ముడు అక్కడ లేడు అనే విషయం కూడా ఏది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేమన్నీ తెలుసుకుని వెళ్తే వాళ్ళు వేరే వేరేగా కథ చెప్పినారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా వేరే చేసేసినారు. ఏం జరిగిందో తెలీదు. ఒకటే మా తమ్ముడు ఎక్కడున్నాడో మాకు తెలియల్లా. 30వ తారీఖు మాట్లాడిండేదే లాస్ట్ మా తమ్ముడు. ఏం చేసేసినారో మాకు తెలీదు. మేము డబ్బు అవన్నీ కాదు, మా తమ్ముడిని ఎక్కడున్నాడో బయటికి పెట్టి మాకు వెతికియ్యాలని మీకు కోరుతున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.